ఎన్నో ఆశ్చర్యపరిచే వింతలు సైన్స్ కాంత్ నిర్మాణం ఈ లేపాక్షి ఆలయ సంతం లేపాక్షి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ప్రధాన శైవ క్షేత్రం పర్యాటక కేంద్రం శిల్పులు చెక్కిన ఆ అందమైన ప్రాణం పోసుకున్న ఆ శిల్పాలను చూస్తూ అక్కడే ఉండాలి అనిపించే చారిత్రక ఆలయం లేపాక్షి ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి లేపాక్షిలో గల వీరభద్ర దేవాలయంలో పదిహేను అడుగుల ఎత్తు ఇరవై రెండు అడుగుల పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన విగ్రహం ఇది నూట ఎనిమిది క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని పురాణం తెలియజేస్తుంది ఇక్కడ గల పాపనాశేశ్వర స్వామిని అగస్య మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి ఒకరికి ఒకరు ఎదురుగా పాపనాశేశ్వరుడు రఘునాథమూర్తి ఉండటం ఇక్కడ ప్రత్యేకత విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకలకు రమణీయమైన ప్రదేశం సీతమ్మవారిని అపహరించుకుని పోతున్న రావణాసురుడితో యుద్దం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని రాములవారు జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లే పక్షి అని మోక్షం ప్రసాదించిన స్థలం అందువల్లనే క్రమంగా లే విపాక్షి అయ్యింది అని స్థల పురాణం చెబుతుంది పట్టణ ప్రదేశంలో ఉన్న ఒక తోటలో అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం టీవీగా కూర్చున్న భంగిమల్లో ఉంటుంది ఇక్కడికి రెండు వందల మీటర్ల దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కలతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది వేలాడే స్తంభం ముఖ్య ఆకర్షణ ఇక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకుంటోంది ఇక్కడికి వచ్చిన వారు అందరూ ఈ అద్భుతాన్ని చూసి వారు కూడా వేలాడే స్తంభాన్ని పరీక్షిస్తుంటారు ఈ వేలాడే స్తంభం ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందట